బాబాయ్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, ఏం చేస్తుంటారు మీరు? ఫ్రూట్స్ వ్యాపారం. ఫ్రూట్స్ వ్యాపారం, ఓకే. సో మరి ఫ్రూట్స్ బిజినెస్ ఎట్లా ఉంది మరి? దారుణ వ్యాపారం లేవు అండి. వ్యాపారం రేట్లు అంటే గిరాకీ వస్తలేదా? గిరాకీ వస్తే బేరాలు లేవు, ఏమి లేవు, అన్ని అప్పులు పాలు అయిపోయారు మొత్తం రాష్ట్రం అంతా. ఇది కూడా అప్పులు పాలే. ఎక్కడ ఉంటారు మీరు? బాబాయ్ మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి తెలుసు కదా మీకు? అవునండి. తిరుగుతున్నారా? ఏ పార్టీలు తిరుగుతున్నాయి? టీడీపీ, జనసేన, వైసీపీ అటు ఇటు మూడు పార్టీలు. ఓకే. సో ఇప్పుడు మీ అనుభవంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం చూసినావు, కాంగ్రెస్ ప్రభుత్వం చూసినావు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూస్తున్నావు, సో ఏది బాగుందంటారు? మాట చెప్పాలంటే రాజశేఖర చంద్రబాబు నాయుడు వాడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే అమలు ఉన్నాయో అయ్యే అమలు చేసి రాజశేఖర రెడ్డి గారు రేట్లు కానీ అన్ని తక్కువగా ఇచ్చాడు, అన్ని తక్కువ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు నంబర్ వన్ ఉన్న ఆయన పొరుగు కూడా తీసేయండి. మొత్తం దారుణంగా చేశాడు మొత్తం అంతా. ఇసుక మాఫియా ఇదేంటంటే చెత్తకపోయినాయండి, చెత్త ప్రభుత్వం కాబట్టి చెత్తకపోయినా ఏంటంటే బాత్రూముకు పనులు, ఇంటి పనులు పెంచాడు, కరెంటు బిల్లు పెంచేసాడు, ఏమంటే ఇప్పుడు ఆర్టీ ఛార్జీలు పెంచేసాడు. మాకు తెలిసిన బట్టి టీడీపీ గవర్నమెంట్ అయితే కొద్దిగా పరిశ్రమలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది, అన్ని బాగుంటాయి. మిగతా ప్రపంచ దేశాలు చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నాయంటే మరి ఇది గొప్ప కాదు చెప్పండి. ఎక్కడెక్కడ ఉన్నారు ఐటీ రంగంలో, ఎక్కడెక్కడ ఉన్నారు ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ రాజధాని కూడా లేని పరిస్థితి. రాజధాని చేసేయండి, అలాగే మూడు రాజధాని, మూడు మొక్కలు ఆడారు మొత్తం అంతా. ఇక భర్త సచిన, జడ్జాలు రామకృష్ణ, వీళ్ళు మరీ దారుణంగా దూబడీ కదండి. అక్కడ ఆ ఊర్లోనే సీఎన్ కొట్టించాడు, సీఎన్ కొట్టి దిక్కుముక్కు లేదు. మరి ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఇప్పుడు 5 సంవత్సరాలలో ఏలూరుకి ఎలాంటి పరిశ్రమ రాలేదు? అసలు ఒక పరిశ్రమ కదా, ఒక చెత్త కూడా, చెత్త బండి తప్పితే ఇంకేం లేదండి. అది డెవలపింగ్ లేదు, ఏమి లేదు. స్మార్ట్ సిటీ అన్నాడు, అది కూడా లేదు. మరీ దారుణంగా ఉంది. రెండు జూట్ మిల్లులు ఉండాల్సిందే కదా మరి? ఈ దెబ్బకు జూట్ మిల్ పాడిపోయింది, ఇంకో జూట్ మిల్ ఉందండి, అది కూడా తీసేస్తారు. రోడ్డు పాలు పడిపోయారండి మొత్తం. ఇది గవర్నమెంట్ నుంచి ఏమంటే అది ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, అమ్మఒడి కూడా ఇవ్వట్లేదు ఎవరికైనా. ఉచిత పథకాల వల్ల లాభం ఏమి లేదండి. రూపాయి వచ్చి 100 రూపాయలు లాగేస్తున్నాడు, రూపాయి ఇస్తుంటే 100 రూపాయలు లాగేస్తాడు. పప్పులు, ఉప్పులు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ రేట్లు, పెట్రోల్ ఎంత ఉండేదండి, ఇసుక ఎంత ఉండేదండి. ఇసుక ఊర్లే ఇసుక, చంద్రబాబు ఇసుక గుండు కూడా ఆయన మీద కేసు పెట్టారు. అంటే మరి ఆంధ్ర ప్రజలు నన్నే గెలిపిస్తారని జగన్ ధీమా వ్యక్తం చేస్తాను. 175 ఉప్మబులి మాటలు మండవాడికి 175 అన్నట్టు రివర్స్ అయింది. ఇప్పుడు 175 అనుమానం ఇప్పుడు లేదు, సినిమా లేదు, అయిపోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు జడిచిపోతారు, ప్రజల దగ్గరికి వెళ్తారు. చూస్తారు. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు దగ్గరలో ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఒకటేసారి ఉంది. సో మరి ఎంపీగా చూసుకుంటే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తారు అంటూ, కొత్త అభ్యర్థులు తెలుసా? పేర్లు తెలియదు. సో మహేష్ కుమార్ యాదవ్ గారేమో టీడీపీ నుండి, కూటమి నుండి, అటు సునీల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నుండి. సో ఎట్లా ఉండొచ్చు, ఎవరికి ఛాన్స్ ఉండదు? టీడీపీ ఛాన్స్ ఉంది, మారింది అని మొత్తం మారింది, మారింది. ఇటువల ఆడవాళ్ళు కూడా మారి, వాడవాళ్ళు కూడా ఈయన కొత్త పదగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు అమ్మాయి అమ్మఒడి అయ్యి కాకుండా సరికి ఎవరికి ఇట్లా ఈయన గ్యాస్ బండ్లు ఎత్తున్నాడు. 1500 నెలకెత్తున్నాడు, 18 సంవత్సరాలకి 1500 15 ఎత్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎత్తున్నాడు. అది మంచిది, ఇది మంచిది అంటే నేను అంటే ఈయన వచ్చే పరిశ్రమలు వస్తాయండి మెయిన్. లేబర్ బాగుపడతారు. టీడీపీ గవర్నమెంట్ వస్తే పరిశ్రమలు వస్తాయి, జాబ్లు వస్తాయి, జాబ్ క్యాలెండర్ వస్తుంది కన్ఫర్మ్గా. ఇది నేను చెప్పను కానీ ప్రతి చదువుకున్న కూడా చెప్తాడు ఇదే మాట. అన్ని చక్కగా చదివాను, ఇదంతా రౌడిజం పాలమే అయిపోయింది మాట. ఎవరు మాట్లాడితే లోపల ఏమి చదువుకోండి చెప్తారు. ఒక సీఎన్ కొట్టి దిక్కుముకు లేని చూడండి, ఎన్నికల కమిషన్ రౌడిజం బాగైపోయింది. ఇటు అంత రౌడీజం కదండి, కన్ను కనుక ఆడమ్మే ఏపీఎస్ ఎంబీసీ ముస్లిం అమ్మాయిని దిక్కుముక్కు లేదు, కేసు ఎఫ్ఐఆర్ లేదు. ఒక మాలో ఉండి కుర్రండి వాళ్ళు చెల్లేదు అన్నది అడిగినందుకే అండి పిట్టలు పెట్టి తగలబెట్టేశారు. దానికి దిక్కుముక్కు లేదు. అది సార్, థ్యాంక్ యూ.